దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 35వ అధ్యాయము 9వ వచనము. మీ తలల మీద నిత్యానందముండును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు ఆయన ఎదుట మనము పెట్టిన మొర్రను ఆలకించి, మన కన్నీటిని చూచి, మన దీనస్థితిని గుర్తించి గమనించి, మన బాధలన్నిటిలో నుండి ఆయన మనలను జ్ఞాపకము చేసుకుని మన పక్షమందు తన ఉన్నతమైన కృపను అనుగ్రహించుచు, వేదనతో గడిపిన దినములన్నిటి నుంచి మనలను విడిపించి, గతించిన కాలములో మనము పొందిన దుఃఖమును మనము పొందిన వేదనను ఎగిరిపోవునట్లుగా చేసి, మన తలల మీద నిత్యానందమును ఎల్లప్పుడూ సంతోషించే గొప్ప భాగ్యమును ప్రభు మనకు అనుగ్రహిస్తారు. మనలో చాలామంది గతకాలమంతా సమస్యల వలన కొట్టబడుచు, వేదనల వలన, నష్టముల వలన, కష్టాల వలన ఎంతగానో బాధించబడుచు, దిగులు పడుచు, కుమిలిపోచు ఉన్నారు, కృంగిపోయిన స్థితిలో ఉన్నారు. వారికి జరిగిన అవమానాలు, వారికి ఎదురైన నిందలు తలంచుకుంటూ వారిలో వారే నలిగిపోతూ గుండె చెదిరిపోయిన పరిస్థితిలో రాత్రింబవళ్ళు వారి కన్నీళ్లే వారికి అన్నపానములు అయ్యావి అన్నంత దీనస్థితిలోనికి వెళ్ళిపోయారు. దుఃఖము తప్ప వారి జీవితంలో సంతోషించే సంఘటనలు చాలా కరువైపోయాయి. దుఃఖముతోనే బ్రతుకుతున్నాం, దుఃఖముతోనే నడుస్తున్నాం, దుఃఖముతోనే నిద్రపోతున్నాం, దుఃఖముతోనే తిరిగి లెగుస్తున్నాం. మన జీవితం అంతా దుఃఖము, 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 దుఃఖములోనే మనం బ్రతుకుతున్నాం. మన దురావస్థను గమనించిన దేవుడు, మన దీనస్థితిని ఎరిగిన దేవుడు ఇక మన మీద నుండి ఆ దుఃఖమును తొలగించి, ఇక దుఃఖమును, నిట్టూర్పును మన యొద్ద నుండి దూరము చేసి, ఇక మన జీవితమంతా, ఇక రాబోయే కాలమంతా సంతోష సమాధానములను మనకు నోటి నిండా ఆయన అనుగ్రహించబోతున్నారు. నమ్మిన వారు ఒక్కసారి ఆమేన్ బలుగుతారా? ఆమేన్. నిజమేనండి, గతించిన సంవత్సరాలు, గతించిన దినములన్నీ కూడా ఏడుస్తూనే బ్రతికాం, దుఃఖముఖాలుగానే ఉన్నాం మనం. భక్తురాలైన హన్న తనకు పిల్లలు లేకపోవటం వల్ల ఎంతగా ఏడ్చిందండి, ఎంతగా కన్నీరు పెట్టిందండి, తన జీవితం అంతా కూడా కన్నీరుమయమైపోయింది. కానీ ఏ రోజునైతే ఇజ్రాయేలు దేవుడైన యెహోవా ఆమె మనవిని ఆలకించాడో, ఇక ఆ రోజు నుంచి ఆమె దుఃఖము ఎగిరిపోయింది, దేవుని కృపను పొందుకుంది. ఆ రోజు నుంచి సంతోషముఖముతో ఆమె జీవితకాలం బ్రతికింది, దేవుడిచ్చిన వాగ్దాన ఫలాన్ని అనుభవించగలిగింది. మన పితరులైన ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండి వారు పెడుతున్న వెట్టి పనులు చేయలేక, వారు పెడుతున్న బానిస బ్రతుకులను అనుభవించలేక నిట్టూర్పులు విడుచుచు, దుఃఖించుచు దేవునికి మొర్ర పెట్టినప్పుడు వారి మూలుగులను ఆయన విన్నాడు, వారి కన్నీటిని ఆయన చూచాడు, వారి యొద్దకు వారిని విడిపించుటకు వారి మధ్యకు దిగి వచ్చి ఉన్నాడు, వారి బానిస బ్రతుకు నుంచి విడిపించారు, పాలు తేనెలు ప్రవహించినటువంటి సువిశాలమైన మంచి ప్రాంతమునకు ఆయన వారిని నడిపించారు. మన భక్తుల జీవితాలలో అద్భుత కార్యాలు జరిగించి వారి దుఃఖ దినములను సమాప్తపరిచి వారి నోటి నిండా నవ్వునిచ్చిన దేవుడు. మరి ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న మన జీవితాలలో సంతోషమును దయచేయలేడా? మీ కుటుంబ సమస్యల వల్ల బాధపడుతున్నారా? ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏడుపుతోనే బ్రతుకుతున్నారా? నన్ను పట్టించుకునే వారు ఎవరు లేరు, నా దీనస్థితిని మార్చేవారు ఎవరు లేరు, నా వారే నాకు శత్రువులు అయిపోయారు, నా సొంత ఇంటి వారే నన్ను వెలుచూపు చూస్తున్నారు, నన్ను ఆదరించు వారు ఎవరు లేరు, నన్ను ఓదార్చువారు ఎవరు లేరని కుమిలిపోతున్నారా? ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా ఆయన మనలను ఆదరించగలిగిన శక్తిమంతుడు. స్త్రీ తన గర్భమున పుట్టిన తన చంటి బిడ్డను కనికరించకుండా ఒకవేళ మర్చిపోతుందేమో, కానీ
తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునుపే, నియమించబడిన దినములలో ఒక్కటైనను లెక్కకు రాక మునుపే, రూపుదిద్దుకోవలసిన అవయవములలో ఒక్కటి కూడా రూపమునకు రాక మునుపే, జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను పేరు పెట్టి పిలిచాడు గదా దేవుడు. ఎలాగున మరిచిపోతాడమ్మా, ఎలాగున మరిచిపోతాడయ్యా? ఎట్టి పరిస్థితులలో ఆయన మనలను మరిచిపోయే దేవుడు కాదు. కాకపోతే మనం ప్రస్తుతానికి గడ్డు కాలంలో ఉన్నాం అంతే, మనం ప్రస్తుతానికి శ్రమలు అనుభవిస్తున్నాం అంతే, శోధించబడుతున్నాం అంతే. కానీ వన్ ఫైన్ డే నోటి నిండా ఆయన నవ్వునిస్తారు. యోబు జీవితాన్ని పరిశీలించండి. ఒకప్పుడు ఎంత సంపన్నుడండి, ఒక్క రోజులోనే తనకున్న సమస్తాన్ని కోల్పోయాడు. సుమారుగా 14 సంవత్సరాలు కఠినమైన బాధలను అనుభవించాడు. కానీ అట్ లాస్ట్ దేవుడు తన దీనస్థితి నుంచి విడిపించి తనకు నోటి నిండా నవ్వునిచ్చి తాను కోల్పోయిన వాటన్నిటికీ 2x అధికమైన ఆశీర్వాదాలు యోబుకు దయచేయలేదా? బైబిల్ గ్రంథములో ఎంతమంది భక్తుల గురించి చెప్పమంటారు? చెప్పే కొద్దీ చెప్పబుద్ధి అవుతుందండి దేవుడు చేసే కార్యాలు. కానీ మనకు టైం లిమిట్ ఉంది కదా, అందుకని కొంతమందిని మాత్రమే మీకు చూపించాను. మరి ఈ రోజున దేవుడు నీ పట్ల నా పట్ల మన తలల మీద నిత్యానందమును దయచేసి మన దుఃఖ దినములను, మన వేదన పూరితమైన దినములను, మన ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి నోటి నిండా మనకు నవ్వును దయచేయాలంటే మనము చేయవలసిందల్లా మొట్టమొదటి మాట, కాస్తంత సహనం కలిగి ఉండాలి. నిశ్చయంగా మన పరిస్థితులు మారుస్తారు. ఒక నిరీక్షణ పెట్టుకుందాం, ఒక నిరీక్షణ కలిగి ఉందాం. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. కావలి కాయువాడు ఉదయము కొరకు ఎలాగున నిరీక్షించి కనిపెడతాడో, ఒక దాసుడు ఒక దాసి తన యజమానుని చేతి తట్టు ఎలాగునైతే కనిపెడతారో, మనం కూడా మన పరలోకపు తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు వారి సహాయము కొరకు ఎదురు చూద్దాం. ఆయన ఎప్పుడు మనల్ని సిగ్గుపరచరు. ఆయన కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వరూ సిగ్గునందరు కదా. మరి ఈ రోజున మనకు అట్టి సహనం ఉందా? నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట ఎంత మంచిదండి. మనము యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటే ఆయన చెవియొగ్గి మన మొర్ర ఆలకిస్తారు, మన దుఃఖ దినములు సమాప్తపరుస్తారు. నాశనకరమైన గుంటలో నుండి, జిగట కలిగిన దొంగ ఊపిలో నుండి ఆయన మనలను పైకి లేవనెత్తి మన పాదములను బండ మీద నిలిపి మన అడుగులన్నిటినీ ఆయన స్థిరపరుస్తారు. నిశ్చయమండి, మనము సహనం కలిగి ఉంటే చాలండి. జకర్యా గ్రంథములు అంటారు, బంధకాలలో పడి ఉండి నిరీక్షణ కలిగిన వారులారా మీ కోటను మరల ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు దయచేసేదనని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్న ప్రవచనాన్ని ఇజ్రాయేలు జనాంగానికి దేవుడు అందిస్తున్నారు. అదే ప్రవచన వాక్యం ఈ రోజున ఈ వాగ్దానాన్ని ఎంతో శ్రద్ధ కలిగి ఆసక్తిగా వీక్షిస్తూ వింటున్న మనతో కూడా ప్రభు సెలవిస్తున్నారు. ఈ రోజుతో మన దుఃఖ దినములు సమాప్తపరచబడబోతున్నాయి. ఈ రోజుతో మన నోటి నిండా ఆయన నవ్వును కలుగజేయబోతున్నాడు. సహనం కలిగి ఆయన చేయు సహాయము కొరకు ఆశతో ఎదురు చూద్దాం, నూతన బలమును పొందుకుందాం. ఇట్టి నిరీక్షణ మనలను ఎంత మాత్రమును సిగ్గుపరచదు. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి మనకు దేవుడు నోటి నిండా సంతోషమును దయచేయనుగాక. ఆమేన్. మీ అందరి కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసురాజా, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. మా దుఃఖ దినములు సమాప్తపరిచి మా తలల మీద నిత్యానందమును దయచేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి మీరిచ్చే ఆశ్చర్యకరమైన సంతోషమును పొందే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.